ఆంధ్రప్రదేశ్ మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచంలో ఏ నిర్మాణ సంస్థకు ఏ అద్భుతమైన నిర్మాణానికి సాధ్యపడని ఓ ఫీట్కు కేంద్రమైంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించింది. 75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పోలవరం బృహత్తర యజ్ఞంలో మలో మైలురాయిని అధిగమించడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ నవయుగ సారథ్యం ఏపీ ప్రభుత్వ చొరవ, అలాగే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ ఫీట్ సాధ్యపడింది. 24 గంటల్లో 7,000 మెట్రిక్ టన్నుల సిమెంట్, 3,000 మంది కార్మికులు, 225 మంది ఇంజనీర్లు, 90 ట్రాన్సిట్ మిక్సర్లు, ఇలా ఎన్నో అద్భుతాలకు పోలవరం కేంద్రమైంది. 2019లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 20,000 కోట్ల రూపాయల మేర దీనిపై ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 3,500 కోట్లు మాత్రమే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 15,381 కోట్ల రూపాయలను ఇప్పటికే ఈ పోలవరం నిర్మాణంపై ఖర్చు చేసింది. దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి డిసెంబర్ 2019కి ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గతంలో దుబాయ్కి చెందిన రాల్స్ అనే సంస్థ దాదాపు 21,850 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మిక్సర్ను పోరు చేసి గతంలో రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డును ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నవయుగ సంస్థ బ్రేక్ చేసింది. 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోరింగ్ మనం చూస్తున్నాము. ఒకేసారి అంటే 24 గంటలు, నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది, ఇవాళ 8 గంటలకు ముగిసింది. 24 గంటల్లో ఈ స్థాయిలో కాంక్రీట్ పోరింగ్ అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. ఆ రికార్డు ఏపీ ప్రభుత్వానికి, అలా నవయుగ సంస్థకు చెందినలో ఎలాంటి సందేహం లేదు. ఐవిఎస్ గుడ్ మార్నింగ్, బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. చాలా పాజిటివ్ అంశాలు అండ్ ఎన్నో రికార్డ్స్ మధ్య ఈరోజు సోమవారం ప్రారంభమవుతుంది. అండ్ మార్కెట్స్ కూడా దాదాపు 100 పాయింట్లకు పైగా లాభంతో ఇవాళ ప్రారంభమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మండే మార్నింగ్ రోజున చాలా ఉత్సాహభరితంగా ఉంది, ఎందుకంటే అటు అమెరికన్ మార్కెట్స్ నుంచి చాలా పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్లో కూడా చాలా పాజిటివ్ క్యూస్ మనకు కనిపిస్తున్నాయి. యుఎస్ జాబ్స్ డేటా ఒక్కసారిగా మార్కెట్స్ మూడ్ని లిఫ్ట్ చేసింది. చాలా వరస్ట్గా వస్తుంది అనుకున్న జాబ్స్ డేటా అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతగా చాలా పాజిటివ్గా వచ్చింది. దీనికి తోడు అటు అమెరికా చైనా మధ్య ఎంతకాలం ట్రేడ్ వార్స్, ట్రేడ్ టెన్షన్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇరు దేశాల అధికారులు భేటీ అయ్యి ట్రేడ్ వార్కి సంబంధించిన ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఫుల్ స్టాప్ పెట్టాలన్న యోచనలో ఉన్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనుకోవాలి. ఈరోజు మార్కెట్స్ మూడ్ లిఫ్ట్ చేసింది. దీంతో చైనా కూడా వాళ్ళ ఆర్ఆర్ఆర్ రేషియోని 1% మేర పెంచింది. దీనివల్ల దాదాపు 116 బిలియన్ డాలర్లు ఎకానమీలోకి రాబోతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ మార్కెట్స్ని ఫ్యూయల్ చేయడానికి. అండ్ దేశీయంగా చూస్తే 2018లో మనకి ఎఫ్పిఐస్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ దాదాపు 83,146 కోట్ల రూపాయల మేర అమౌంట్స్ని పుల్ బ్యాక్ చేశారు. అదే 2017లో వాళ్ళు దాదాపు 200,000 కోట్ల రూపాయల మేర అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేశారు. బట్ బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, యుఎస్ రేట్లు హైక్ అనుకోవచ్చు, అటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడము, రూపీ డిప్రిషియేట్, ఇవన్నీ కారణాలతో 2008లో కొద్దిగా మనకి ఎఫ్పిఐస్ డబ్బులు తీసుకోవడం చూసాం. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పటికీ దాదాపు లాస్ట్ ఇయర్లో చూస్తే 1.24 లక్షల కోట్ల రూపాయల మేర ఎస్ఐపిస్ ద్వారా మార్కెట్స్లోకి పంపైంది. ఏఈఎం గ్రోత్ దాదాపు 5.5% మేర వచ్చింది. ఇప్పటిదాకా దాదాపు 23.61 లక్షల కోట్ల రూపాయలు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్లో కనిపిస్తున్నాయి. వరుసగా 6వ సంవత్సరంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఫ్లో ఉంది. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఏమాత్రం తగ్గలేదు. మార్కెట్స్ ఒడిదుడుకుల్లో అయినా కొద్దిగా మెచ్యూరిటీతో మన ఇన్వెస్టర్స్ వ్యవహరిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో అనూర్తో అనలిస్ట్ ఎలాంటి వ్యూతో నాటి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఒక పాజిటివ్ నోట్తో ఇవాళ ప్రారంభమవుతుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ దాదాపు 110-120 పాయింట్ల లాభం మనం చూస్తున్నాము. యుఎస్ మార్కెట్స్లో ఉన్న వరీస్కి కొద్దిగా, అంటే మేబీ ఈ ఇయర్లో రెసిషన్ రావచ్చు అనే ఒక ఆందోళన ఉంది. బట్ జాబ్స్ డేటా కొద్దిగా దానికి పాజిటివ్గా కనిపిస్తుంది. సో చైనా మళ్ళీ కొద్దిగా ఈజింగ్ చేసింది మెజర్స్ని. సో ఇవన్నీ చూస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? యా బేసికలీ ఈ ఇయర్ కూడా ఫెడ్ ఇంకా ఇక్కడ నుంచి రేట్స్ రేజ్ చేస్తారా, వాళ్ళు కూడా డేటా డిపెండెంట్ అయిపోయారా, దీని మీద మార్కెట్లో వాలటాలిటీ చాలా ఉందండి. అంటే ఇవన్నీ పాజిటివ్ సైన్స్ అని చెప్పట్లేదు, ఎందుకంటే ఈ ట్రేడ్ ఇష్యూస్ అనేవి మధ్య మధ్యలో ఎక్కడైనా కానీ తలెత్తుతూనే ఉంటాయి. సో ఆ కారణం మూలాన డెఫినెట్లీ మనకి 2019 కాకపోయినా 2020లో మైల్డ్ రిసెషన్ ఉంటుందని చెప్పి మాత్రం మనకి అమెరికాలో సూచనలు చాలా గట్టిగా వస్తున్నాయి. మనకి ఇండెక్స్ పరంగా ఇప్పటికే 10-15% మధ్యలో క్షీణించిందండి. కింద నుంచి 1,000 పాయింట్స్ రికవర్ అయింది డౌ జోన్స్. కానీ ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే మాత్రం టాప్ టెక్నాలజీ స్టాక్స్ మినిమం 25-30% పడ్డాయి, కొన్ని కొన్ని 40-50% పడ్డ అంశాలు కూడా ఉన్నాయి. ఇంకా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అమెరికాలో కూడా బాగా పడ్డాయి.
సిమిలర్ ధోరణి మనకి ఇండియాలో కూడా కనిపిస్తుంది. కాబట్టి మన మార్కెట్ ఎలా ఉంటుందంటే ఇండెక్స్ కంటే, బికాస్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడైతే వచ్చాయో దాంట్లో మార్కెట్లో కూడా ట్రేడర్స్ కానివ్వండి ఇన్వెస్టర్స్ కానివ్వండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వాలటాలిటీని ఫేస్ చేస్తున్నారు. ఈ కారణం వలన హౌ ఈస్ ద మార్కెట్ గోయింగ్ టు బి, మనకి పొలిటికల్ సినారియో ఇంకా హాటప్ అవుతుందండి. కాబట్టి వాలటాలిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కంప్లీట్లీ మనకి రిజల్ట్ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం, కాబట్టి ఫేస్ వాలటాలిటీ బట్ విత్ కాషన్ అనే చెప్తాను. ఎవరైనా ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయకుంటే మాత్రం ఎస్ఐపి మోడ్లో తప్పకుండా చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ కొన్ని సెక్టర్స్ మాత్రం డెఫినెట్లీ బాగానే ఉంటాయి. సో అటువంటి వాటిల్లో కొద్ది కొద్దిగా 2-3 ప్రైస్ పాయింట్స్ కాకుండా రాబోయే 6 మంత్స్లో ఎస్ఐపి చేసుకుంటే అట్లీస్ట్ రాబోయే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కడైనా 15%+ ప్రాఫిట్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ టేక్ ఇట్ ఆఫ్ ద టేబుల్. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ సెక్టార్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం, ఇన్ఫ్రా ప్యాక్ గురించి. సో అందరికి ఎలాంటి టెక్నికల్ ఇవ్వత మీరు ఉన్నారు, దాదాపు మనకి స్టాండ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనం చూస్తే మార్కెట్స్. సో ఈరోజు మనకి చాలా స్ట్రాంగ్ గ్యాప్ అప్ కనిపిస్తుంది. ఐ థింక్ సేమ్ సిమిలర్ ప్యాటర్న్స్ మనం చూస్తున్నాండి. నవంబర్ 28 నుంచి ఎప్పుడైతే మార్కెట్ 200-day మూవింగ్ యావరేజ్ అబౌ ట్రేడ్ అవుతుందో అప్పటి నుంచి 200-day మూవింగ్ యావరేజ్ అదొక మేజర్ సపోర్ట్గా ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా మనకి 1 or 2 days కింద క్లోజ్ అయినప్పటికీ ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అవుట్ అని చూసాం. అండ్ మనం ఫ్రైడే కూడా అనుకున్నాం ప్రాబ్లీ ఇన్ కేస్ 10,710 అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక మళ్ళీ 100-150 points ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందని. సో ఇట్స్ గోయింగ్ ఇన్ ట్యాండమ్ యాక్చువల్లీ. యాజ్ పర్ చార్ట్స్ మనకి డెఫినెట్లీ అప్ ట్రెండ్ అనేది ఇంకా సూచిస్తుంది మనకి. ఓన్లీ థింగ్ ఏంటంటే నెక్స్ట్ మేజర్ బ్రేక్అవుట్ అనేది 10,985 దగ్గర వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ర్యాలీస్ అనేది ప్రాబ్లీ సెల్లింగ్కి గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ గ్లోబ్ కూడా మనం చూస్తే కనుక వొలటాలిటీ ఎక్కువ ఉంది అక్కడ. ఫర్ ఇన్స్టెన్స్ డావ్ ఒకరోజు 1,000 points పెరగటం, ఒకరోజు 600 points పెడతాం, అగైన్ ఫ్రైడే 750 points పెరగటం చూసాం. సో ఆ క్యూస్ తీసుకుని మనం గ్యాప్ అప్ ఉంది, బట్ సస్టైన్ అవుతుందా ప్రాబ్లీ వీ షుడ్ సీ అండి. ఎందుకంటే 10,840 and 860 మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది షార్ట్ టర్మ్లో. అదేవిధంగా 10,923-985 అది ఒక క్లియర్ సప్లై జోన్గా మనం సూచిస్తుంది. సో డెఫినెట్లీ సెలవన్ ర్యాలీస్గా ఈ స్టేజ్లో చెప్పుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే వీ షుడ్ బి వెరీ క్విక్ అండి ట్రేడింగ్లో. సో మార్కెట్ ఎప్పుడైనా కూడా బిలో 20 డే అంటే అరౌండ్ 10,600-650 వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయటం, అండ్ 10,900-950 మధ్యలో అగైన్ వాటిని అమ్మటం, లేదంటే అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయటం, 50-60 points ఇదర్ వే స్టాప్ లాస్ పెట్టుకోవటం. సో ఈ ట్రేడ్ ఎంత క్విక్ ఉండాలంటే కనుక ఒక్కరోజు మనం మిస్ అయిపోతే 200-300 points ఫ్లక్చువేషన్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. సో అలా క్విక్ ట్రేడ్ చేసే వాళ్ళే మార్కెట్లో ఉండమని చెప్తాను. అదర్వైజ్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇన్వెస్టింగ్ మార్కెట్ ఈ టైంలో నా ఉద్దేశం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ పదే పదే మనం చెప్తున్నాం, నిఫ్టీ 200-day కిందకి వస్తున్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ 20-day మూవింగ్ యావరేజ్ కూడా కట్ అవ్వట్లేదు. సో ఇట్ స్ట్రాంగెస్ట్ అమాంగ్ ద ప్యాక్ అని చెప్పొచ్చు. నా ఉద్దేశంలో 28,388 ఏదైతే స్వింగ్ హై ఆర్ ఆల్ టైమ్ హై ఉందో డెఫినెట్లీ అది అచీవ్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. సో నా ఉద్దేశంలో ఎనీ ఫాల్ 200-300 points పడితే కనుక డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ మనకు 200-250 points డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది, అండ్ 1,000 points అప్ సైడ్ అంటే 1:4 రిస్క్ రివార్డ్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా ట్రేడింగ్ కోసం ఎన్నుకునే స్టాక్స్ ఎలా ఉండాలి అంటే కనుక హయ్యర్ హైస్ ఆర్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్అవుట్స్ వచ్చిన స్టాక్స్ని చూస్ చేసుకోమని చెప్తాను, దట్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్. సో యూ షుడ్ చూస్ స్టాక్స్ లైక్ బాటా కానీ లేదంటే మన డీమార్ట్ ఇలాంటి స్టాక్స్ని చూస్ చేసుకుని విత్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ఐ థింక్ విల్ మేక్ మనీ ఇన్ ద నెక్స్ట్ 6 months to 1 year అని నా ఉద్దేశం. ఫైన్, అదే టెక్నికల్ వ్యూ. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ పూణే నుంచి రఘు, అడగండి రఘు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా ఎస్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయి సార్, యావరేజ్ ఎంతండి? 234. ఓకే, సో 6 మంత్స్ వ్యూ కొద్దిగా సజెషన్ కావాలి సార్. ఓకే, ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ లాస్ట్ 6 మంత్స్లో ఇట్ మూవ్ నోవేర్ అండి. ఇన్ఫ్యాక్ట్ చాలా డౌన్ అయిన స్టాక్ ఇది. ఆల్మోస్ట్ 404 మనకి ఆగస్ట్ హై. సో 404 నుంచి 146 దాకా పడుతుంది చూసాం. అండ్ లాస్ట్ 4 మంత్స్ మూవ్ చూస్తే కనుక 268 నుంచి 146 మధ్యలో ఉంది. సో మీకు 6 మంత్స్ వ్యూ ఉంది అంటే కనుక ఈ షుడ్ గో విత్ స్టాప్ లాస్ అండి నా ఉద్దేశంలో. కరెంట్లీ 189 ఉంది, క్లోజింగ్ బిలో 160 మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. దట్ ఈస్ అబౌట్ 30 రూపీస్ స్టాప్ లాస్. అండ్ 6 మంత్స్ టైం పీరియడ్ కాకుండా ఇన్ కేస్ ప్రాబ్లీ 230 and 266 ఒక రెసిస్టెన్స్ జోన్గా మనం చెప్తాం ఆర్ సప్లై జోన్గా. సో మీరు కొన్నది అరౌండ్ 234 అన్నారు, నియర్ 2 ఇయర్ ప్రైజే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అది వచ్చినప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ సెల్ ద స్టాక్ అని నా ఉద్దేశం. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఒక చిన్న విరామం.
విజువల్స్ మీరు చూసుంటారు. విశాఖ వేదిక గ్రేటర్ ఆంధ్ర స్కూల్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ సమ్మిట్ నిన్న విశాఖపట్నంలో జరిగింది. 2 రోజుల పాటు చాలా ఘనంగా ఈ సమావేశాలు సదస్సులు జరిగాయి. విద్యార్థులను ఆంటర్ప్రీనర్స్గా ఎలా తీర్చిదిద్దాలి, చిన్న వయసులోనే వాళ్ళకి హ్యాబిట్ ఇన్కల్కేట్ చేసేందుకు కేర్ అండ్ గ్రో సంస్థ ఈ సమ్మిట్ని 2 రోజుల పాటు నిర్వహించింది. చాలా పెద్ద అటెండెన్స్ మనం చూసాం విశాఖలో జరిగిన కార్యక్రమానికి. అటు ముఖ్యులు జయ చౌదరి గారు, అలాగే కొంతమంది మెంటార్స్ కూడా అక్కడ పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చిన్నప్పుడే హ్యాబిట్స్ ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఆంటర్ప్రీనర్గా ఎదగాలి అంటే ఎలాంటి స్టెప్స్ వాళ్ళు ఫాలో కావాలి, కేవలం ఉద్యోగాలు పనిచేయడం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదగాలన్న ఒక గైడెన్స్ని వాళ్ళందరికీ ఇవ్వడం చూస్తున్నాము. సో విజువల్స్ ఇప్పుడు మీకు ప్లే అయ్యాయి. ఇక బ్యాక్ టు అవర్ బిజినెస్. మరో కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి, ప్రసాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ డెల్టా కార్పు 242 లో ఉన్నాయి సార్, జీ వచ్చేసి 460 ఉన్నాయి సార్. ఓకే, దీని గురించి చెప్తారా సార్? ఏమన్నా షార్ట్ టర్మ్ ఏమన్నా డెల్టా కార్పు బ్రేక్అవుట్ సిద్ధంగా ఉందా రవీంద్ర గారు? యా, జీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ షార్ట్ టర్మ్ కోసం అయితే షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి. నా ఉద్దేశంలో 431 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ పెట్టుకోవాలి. 463 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయ్యి ఇక్కడ నుంచి మూవ్మెంట్ వచ్చింది అంటే కనుక 497 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అక్కడ మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని చెప్తాను. అండ్ డెల్టా కార్ప్ విషయానికి వస్తే కనుక స్వింగ్ హై బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అండి. యాజ్ ఆఫ్ నో 261.90 స్వింగ్ హై. సో మీరు అరౌండ్ 238 లో కొన్నారు, కరెంట్లీ 259 ఉంది. సో నా ఉద్దేశంలో మీకు కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకుని మీరు హోల్డ్ చేయాలండి, ఎందుకంటే షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి. ఐ థింక్ 279 నుంచి 282 మధ్యలో ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు ప్రాఫిట్స్ కూడా అంతే ఫాస్ట్గా బుక్ చేసుకోమని చెప్తాను. మధు మరో కాల్ ఉన్నారు, అడగండి మధు. డాక్టర్ రెడ్డి సార్ ఇంకో స్టాక్ ఓకే, కాల్ ఆప్షన్స్ ఉన్నాయా? ఓకే, డాక్టర్ రెడ్డిస్ ఎల్ఎన్టీ అండ్ టీసీఎస్ తీసుకున్న 3 స్టాక్స్ లో ఫ్రంట్ లైన్ మే అండి. ప్రాబ్లీ నిఫ్టీ రికవర్ అయితే కనుక ఫాస్ట్ గా రికవర్ అయ్యే టైప్ ఆఫ్ స్టాక్స్. సో డెఫినెట్లీ హోల్డ్ చేయాలి. మీరు ఏ స్ట్రైక్ ప్రైజ్ చెప్పలేదు, బట్ డెఫినెట్ గా టీసీఎస్ కి 1845 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, దాని కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా 1924 ఇన్ కేసు వచ్చింది అంటే కనుక మీద ఏ స్ట్రైక్ ప్రైస్ ఉందో ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద కాల్ ఆప్షన్స్. అదేవిధంగా ఎల్ఎన్టీ చూస్తే కనుక లాస్ట్ 5 డేస్గా పార్ట్ వస్తుంది, 1450 to 1370 దాకా పడింది. సో ఈవెన్ ఎల్ఎన్టీలో కూడా 1343 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 1416 వస్తే కనుక మీ కాల్ ఆప్షన్ ఏ స్ట్రైక్ ప్రైస్ ఉన్నా ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాల్. హలో అడగండి శ్రీనివాస్. సార్ జస్ట్ ఐలు 498 లో కొన్నాం. ఎంతకాలం పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్. అని అంటే జెస్డైల్ యాక్చువల్లీ దాని బిజినెస్ మోడల్ అంతా కూడా వాళ్ళు మార్చే ప్రక్రియలో ఉన్నారు. అండ్ ఈ మధ్య ఈ ఇంటర్నెట్ బేస్డ్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది, కాబట్టి ఇది కూడా ఒక ట్రేడింగ్ జోన్లోనే ఉందండి. ఐ డోంట్ థింక్ ఫండమెంటల్ స్వల్పంగా ఇంప్రూవ్ అయినా కానీ 2 ఇయర్స్ పాటు ఒకటేసారి జెస్డైల్ లాంటి టెక్నాలజీ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో అంత ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం కాదు. బట్ వెన్ ఎవర్ యూ గెట్ అబౌట్ 10-12% ప్రాఫిట్ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ ఇట్. సుధాకర్ మరో కాలం. యా, ఏబీబీ ఇట్స్ ఏ స్ట్రాంగ్ కంపెనీ అండి, కానీ రీసెంట్లీ వాళ్ళు వాళ్ళ పేరెంట్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రికల్ కి సంబంధించిన బిజినెస్ అమ్మేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అరౌండ్ 1300 రేంజ్ లో ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, పెద్దగా పడదు ఇది, కానీ మీకు రిటర్న్స్ రావడానికి అట్లీస్ట్ 2-3 ఇయర్స్ ప్లస్ పడుతుంది. కాబట్టి డిక్లైన్స్లో కొనుక్కోండి. క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇంజనీరింగ్ గూడ్స్ అన్నీ కొద్దిగా మళ్ళీ పాజిటివ్ సైన్కి వచ్చాయి కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్లో కొన్ని దెర్ క్యాన్ బి 10% కరెక్షన్, బట్ 15-20% రిటర్న్ ఆర్ 10-12% రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసేవాళ్ళు. హైదరాబాద్ నుంచి అనిల్ మరో కాలం. అడగండి అనిల్. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నేను పిఎన్బీ ఒక 2173 తీసుకున్నాను సార్. ఓకే, కొంచెం నాకు యావరేజ్ చేయడానికి ఇన్వెస్ట్ చేద్దాం సార్. ఇప్పుడు పిఎన్బీ 177 ప్రాబ్లీ నెక్స్ట్ 1-2 ఇయర్స్ పట్టొచ్చండి, ఇన్ కేస్ పిఎస్యూ బ్యాంక్స్ టోటల్ రివైవ్ అయితే తప్ప. అదర్వైజ్ నా ఉద్దేశంలో 114-116 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, కరెంట్లీ 81 రూపీస్ ఉంది.
మీరు 175 అరౌండ్ కొన్నారు. నా ఉద్దేశంలో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు యావరేజ్ చేయాలండి, అదర్వైజ్ యూ విల్ నాట్ మేక్ మనీ. సో సెకండ్ ప్రైస్ పాయింట్ ఏ రేంజ్లో అంటే మేబీ 69-70 వచ్చినప్పుడు, మార్కెట్ వొలటాలిటీ ఉంటుంది నెక్స్ట్ 3-4 మంత్స్లో, ఎప్పుడైనా కూడా 69-70 వస్తే కనుక అక్కడ యావరేజ్ చేయమని చెప్తాను. బట్ మీకు అట్లీస్ట్ 2-3 ఇయర్స్ వ్యూ ఉండాలి స్టాక్కి మీ కాస్ట్ ప్రైస్ రావటం కూడా. రాజశేఖర్ రెడ్డి మెయిల్ చేస్తారు, ఐషర్ మోటార్స్ అండ్ పేజ్ ఇండస్ట్రీస్ ఈ టూ స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? నో, ఇట్స్ వెయిట్ అండి, ఎందుకంటే రెండు కూడా చాలా హై ప్రైస్ స్టాక్స్, టెక్నికలీ ఆప్టికలీ చాలా హై ప్రైస్. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 25-30% కరెక్షన్ రెండిట్లో అయింది. బట్ ఐ థింక్ డెఫినెట్లీ కొద్దిగా గతంలో వచ్చిన హై పిఈ రేషియోస్ ఇటువంటి స్టాక్స్కి మళ్ళీ రావడానికి ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్, ఎందుకంటే ఇప్పుడు చాయిస్ కూడా ఎక్కువైపోయిందండి. సో ఇన్ మై ఒపీనియన్ ఇస్ ద రైట్ టైమ్ టు బై లాంగ్ టర్మ్కి? ఐ డోంట్ థింక్ సో అండి. వెయిట్ చేయండి 1-2 quarters, తర్వాత ఎస్ఐపి మోడ్లో కొద్దిగా కొన్ని ఎక్కడన్నా మీకు 10-12 or 15% ప్రాఫిట్స్ వస్తే మాత్రం కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసి వెళ్ళాలి. గతంలో లాగా అంత హై పిఈ రేషియోస్కి మాత్రం మళ్ళీ స్టాక్స్ వెళ్ళడం అనేది కొద్దిగా కష్టమే. శ్వేత మెయిల్ చేస్తున్నారు, ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎన్ఐటీ టెక్ టూ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లెవెల్స్ సజెస్ట్ చేస్తారా? ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎన్ఐటీ టెక్. ఫెడరల్ బ్యాంక్ ఎగ్జాక్ట్లీ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందండి నా ఉద్దేశంలో. 91-90 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్లో, అదేవిధంగా 96 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో మీకు ఎంట్రీ పాయింట్స్ కావాలి అంటే ఈ షుడ్ హ్యావ్ 2-3 ప్రైస్ పాయింట్స్ అండి, ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా. సో 91-86 మధ్యలో ఇట్స్ ఏ డిమాండ్ జోన్ అనమాట. సో అక్కడ బయర్స్ డెఫినెట్లీ వస్తారు. సో బిట్వీన్ 91-86 ఫెడరల్ బ్యాంక్ ఎంట్రీ అవ్వమని చెప్తాను. అండ్ ఎన్ఐటీ టెక్ చూస్తే కనుక ప్రాబబ్లీ 200-day moving average షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. 1087 ఇస్ 200-day moving average, 1122 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 1080-1060 మధ్యలో ఎన్ఐటీ టెక్నాలజీస్ కూడా కొనుక్కోవచ్చు. నవీన్ అడుగుతున్నారు, వాల్యూ బై కింద ప్రకాష్ ఇండస్ట్రీస్ ని పిక్ చేసుకోవచ్చా? ప్రకాష్ ఇండస్ట్రీస్ ఐ డోంట్ థింక్ సో అండి. ఓవరాల్ మెటల్ ప్యాక్ కూడా లాస్ట్ 3-6 months నుంచి వీక్ గానే ఉంది. ప్రకాష్ ఇండస్ట్రీస్ బాగా షార్ప్ గా కరెక్ట్ అయిన స్టాక్ ఇది. బట్ ఐ థింక్ డెఫినెట్లీ మెటల్స్ ప్యాక్ లో ఇఫ్ యూ హావ్ టు బై యూ హావ్ టు గో విత్ టాప్ కంపెనీస్ లైక్ JSW స్టీల్, ఈవెన్ టిస్కో అట్లాంటివి కూడా ఆల్మోస్ట్ 52 weeks లో దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి మెటల్ ప్యాక్ జనరల్ అవాయిడ్ చేయడమే బెటర్. వాల్యూ బై కింద కొనడానికి కూడా ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ 1-2 quarters మోర్. ఓకే, వినీల్ అడుగుతున్నారు, 10,850 and 10,900 calls తీసుకున్నారు, 2 10 lots తీసుకున్నారట, నిఫ్టీ హోల్డ్ చేసుకోవచ్చా? ఇవాళ టూ గ్యాప్ అప్తో ఓపెన్ అవుతుంది. ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. 10,850 కాల్ అయితే డెఫినెట్లీ అమ్మేయమని చెప్తాను, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ 1 or 2 days ఉంటున్నాయి మార్కెట్లో. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పెరిగినా కూడా నా ఉద్దేశంలో 10,980 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ అంతకుమించి అయితే పెరగదు. మీరు కొన్న కాల్ బేసికలీ టైమ్ని బట్టి ఐ థింక్ ఇట్ విల్ గెట్ ఇవాపరేటెడ్. సో డెఫినెట్లీ 850 కాల్ అయితే మీరు అమ్మేయండి. మేబీ దాని తర్వాత కూడా ఇఫ్ యూఆర్ లక్కీ 10,923 అలా వచ్చినప్పుడు ఈవెన్ 10,900 కాల్ కూడా ఎగ్జిట్ అనేది నా సజెషన్. సో ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లోనే, బట్ మనకు సమయం మించిపోతుంది. ఇందుకు కార్యక్రమాన్ని ఇక్కడ వెండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.